పెద్దపల్లి ఫ్రీడమ్ 2K రన్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ స్వతంత్ర భారత వజ్రోత్సవాలు జరుపుకోవాలని పిలుపు. పెద్దపల్లిలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు సైబర్ కాంగ్రెస్ కార్యక్రమానికి పోలీస్ శాఖ శ్రీకారం చుట్టిందన్న డీసీపీ రూపేష్. పెద్దపల్లిలో గాయత్రి విద్యానికేతన్ ఆధ్వర్యంలో 75 మీటర్ల భారీ జాతీయ జెండా ప్రదర్శిస్తూ ర్యాలీ. ప్రజలందరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ పిలుపు. పెద్దపల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ జెండాల పంపిణీ. ప్రతి ఇంటిపై జాతీయ జెండాలను ఎగురవేసి దేశ ఐక్యతను చాటాలన్న బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ సురేష్ బాబు. పెద్దపల్లి మున్సిపల్ 18వ వార్డులో జాతీయ జెండా పండుగ స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకొని దేశభక్తిని చాటాలన్న కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్. పెద్దపల్లి గాయత్రి విద్యానికేతన్లో రక్షాబంధన్ వేడుకలు. మృతురాల కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన అల్లంకి శ్రీనివాస్. పోషమ్మ తల్లికి బోనాలు సమర్పించిన విఆర్ఏల సంఘం. పట్టణంలో డప్పు చప్పుళ్లు బోనాలతో ర్యాలీగా వెళ్లిన విఆర్ఏలు. బొంకూరి నర్సయ్య కాలనీలో ఫ్రీడమ్ పార్క్ ను సందర్శించిన మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి. ధర్మారం జూలపల్లిలో విజయవంతంగా 2K ఫ్రీడమ్ రన్. పాల్గొన్న నాయకులు ప్రభుత్వ శాఖల అధికారులు యువకులు. రంగంపల్లిలో ఇంటింటా జాతీయ జెండాల పంపిణీ చేసిన కౌన్సిలర్ గాదె మాధవి. అన్నా చెల్లెల ఆత్మీయ అనుబంధాలకు ప్రతీక రాఖీ పండుగ. సరస్వతి శిశు మందిర్ కమిటీ ఉపాధ్యక్షులు తొడుపునూరి వెంకటేశం. పెద్దపల్లి అమన్ నగర్ బాలికల ప్రాథమిక పాఠశాలలో ఉచిత దుస్తుల పంపిణీ. అవసరమైన చోట సీసీ డ్రైన్లు నిర్మించండి. అక్రమాలు జరగకుండా చూడాలన్న తాడూరి శ్రీమాన్ తదితరులు.